हेलो फ्रेंड्स, वेलकम टू हेल्थ टिप्स। ఆరోగ్యానికి సంబంధించి అనేక విశేషాలను వీడియోల రూపంలో సమాచార పరంగా తెలుసుకుంటూ ఉన్నాం। ఇవాడ కూడా ఒక చక్కని టిప్ తో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాం। గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుండె జబ్బులతో మరణిస్తున్నారు। ఇటీవల పరిశోధనల ప్రకారం చూసినా భారతదేశంలో ప్రతి 4 మందిలో ఒకరు గుండె జబ్బుల కారణంగా చనిపోతూ ఉన్నారు। అందుకే చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు అని చెప్తున్నారు। ప్రపంచంలో దాదాపు 40% మంది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ భారతదేశంలో నివసిస్తున్నందువల్ల భారతీయ ప్రజలు తమ గుండె ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది। వృద్ధులే కాదు యువకులు కూడా గుండె జబ్బులతో బాధపడుతూ మరణిస్తూ ఉన్నారు। మరి డిప్రెషన్, సరైన ఆహార అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి। ప్రత్యేకించి అవి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం, అంటే ధమనుల్లో కొవ్వు నిల్వలు ఆంక్రోలిసిస్ కు కారణమవుతున్నాయి। ధమనుల్లో ఉండేటువంటి అడ్డంకులు ఏర్పడితే అది గుండె ఇతర శరీర అవయవాలకు రక్త ప్రసరణను అడ్డుకుంటుంది। మీరు మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి। మరి ఆ ఆహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందికి ఇష్టమైన ఆహారం, కానీ ఇది నూనెలో వేయించే ఆహార పదార్థం। ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లో కార్బోహైడ్రేట్లు అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచుతాయని మీకు తెలుసా? అలాగే వీటిలో ఉప్పు కొవ్వు అధికంగా ఉంటుంది। ఇలా తరచూ తింటూ ఉంటే గనక రక్తనాళాల్లో కొవ్వులు పేరుకుపోయి అడ్డుపడతాయి। ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ ఐస్ క్రీమ్ లో సంతృప్త కొవ్వులు క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి। ఇవి బరువు పెరగడానికి, గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి సహకరిస్తాయి। కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఐస్ క్రీమ్స్ కి దూరంగా ఉండండి। పిజ్జా ఈరోజు ఎక్కువగా ఆర్డర్ చేసి తినే ఆహారాల్లో ఇది బెస్ట్ ప్లేస్, కానీ ఈ పిజ్జా గుండె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చగల సంతృప్త కొవ్వులతో నిండిన ప్రపంచంలో చెత్త ఆహారాల్లో బెస్ట్. బహుశా మీరు దీన్ని తినాలి అని అనుకుంటే ఒకటి కంటే ఎక్కువ ముక్కల్ని తినకండి, లేదంటే త్వరలో గుండె జబ్బులు బారిన పడటం ఖాయం. కార్బోనేటెడ్ పానీయాలు, సోడా ఏ రూపంలో అయినా ప్రమాదకరమే, ఎందుకంటే ఇది శారీరక ఆరోగ్యంపై కొన్ని తీవ్రమైన ప్రభావాలని చూపిస్తుంది। ముఖ్యంగా ఇది ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది, శరీర బరువును పెంచుతుంది, జీవక్రియ ఆరోగ్యానికి అంతరాయం కలిగిస్తుంది. దాహం తీరాలంటే సోడాకు బదులుగా నీళ్ళో నిమ్మరసము తాగండి. మాంసం, గొట్టు మాంసం, ప్రాసెస్ చేసిన మాంసాలు చాలా రుచికరంగా ఉంటాయి, కానీ ఇవి అనారోగ్యకరమైన ఆహారాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటాయి, ఎందుకంటే ఈ మాంసంలో చెడు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. గుండె సమస్యలు, ఊబకాయ ఉన్నవాళ్ళు ఈ రకమైన మాంసాహారానికి దూరంగా ఉండాలి, లేదంటే ఇది గుండె పనితీరుకు ప్రతికూలంగా మారుతుంది. వేయించిన చికెన్, చికెన్లో ఉండే ప్రోటీన్ బరువు తగ్గడానికి గ్రేట్గా సహాయపడుతుంది, కానీ ఈ ఫ్రైయింగ్ ప్యాన్ను నూనెలో వేయించి గనక తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులకు దారితీస్తుంది। కాబట్టి వయస్సు పెరిగే కొద్దీ ఫ్రైడ్ చికెన్ తినకుండా ఉండటం మంచిది। సో ఇదండి ఇవాల్టి హెల్త్ టిప్. మరొక చక్కని హెల్త్ టిప్తో మళ్ళీ మీట్ అవుదాం। నమస్తే।